ఆవిడని కిడ్నాప్ చేశారు. 9 రోజులైనా సరే ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. 9 రోజులైనా వెతికే ప్రయత్నం చేయలేదు. కనీసం ఆవిడ ఎక్కడుంది మినిమం అయినా పట్టించుకోవాలి కదండి. అలా ఏమీ పట్టించుకోకుండా వదిలేశారు. ఏమైంది చివరికి? ఆమె హత్యకు గురైంది. పోలీసుల కుటుంబాలకే రక్షణ లేకపోతే ఇక మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో ఏంటి మిగతా వాళ్ల పరిస్థితి? రాష్ట్ర ప్రభుత్వము, పోలీస్ వ్యవస్థకు వారి అసమర్థతకు గుర్తుగా ఇంకొక సంఘటన కూడా మనం చెప్పుకోవాలి. ఇక్కడ నంద్యాల జిల్లా మచ్చుమర్రి ఉదంతం మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది. మచ్చుమర్రికి చెందిన వాసంతి అనే 5వ తరగతి విద్యార్థినిపై జూలై 7న కొందరు ఆ అమ్మాయిని అపహరించుకుపోయారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని అత్యాచారం చేసి వాళ్ళ కుటుంబీకులు పోలీసుల్ని కాపాడమని అడిగితే, కంప్లైంట్ చేయమని అడిగితే ఆ కంప్లైంట్ ఏదో తూతుమంత్రంగా అలా నోట్ చేసుకుని వాళ్ళకేదో కథ చెప్పారు. అత్యాచారం చేసి కృష్ణానదిలో పడేశారు అని చెప్పేసి చేతులు దులిపేసుకున్నారు. ఆ తర్వాత ఆ అక్యూజ్డ్ సంబంధించిన కుటుంబానికి సంబంధించిన ఎవరో ఒకరిని లాకప్ డెత్ చేసి కేసుని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు తప్ప ఈ రోజుకి కూడా ఆ బాడీ ఏమైంది ఎవరికి తెలియదు. ఆ కుటుంబానికి ఆ అమ్మాయి బాడీ అందలేదు. ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి ఎటువంటి న్యాయమూ జరగలేదు. ఏంటండి మహిళలకు మీరు ఇచ్చే గౌరవం? ఏంటండి చిన్నపిల్లల్ని మీరు కాపాడేటువంటి విధానం ఇదా? మళ్ళీ గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారు, బంగళపూడి అనిత గారు ఒక మహిళ. ఇక కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ విషయం తీసుకుంటే 300 మంది అమ్మాయిలు రోడ్ ఎక్కి, బాబు మా వీడియోలు అక్కడ ఉన్నాయి అని లబో దిబోమని మొత్తుకుంటున్నా కూడా గుట్టు చప్పుడు కాకుండా ఆ ఇష్యూని భలే మట్టు పెట్టేశారు. అసలు అంటే ఇమ్మీడియట్ గా హాలిడేస్ ఇచ్చేసి, ఇమ్మీడియట్ గా పిల్లల్ని వాళ్ళ ఇళ్లకు పంపించేసేసి అసలు ఇక్కడ ఏం లేవు, అసలు ఇక్కడ ఏం జరగలేదు. అరే కళ్ళ ముందు చెప్తున్నారు కదా ఆడపిల్లలు అందరూ వచ్చి, అది మీకు కనిపించట్లేదా? కావాలని చెప్తారా? సరదాగా చెప్తారా ఆడపిల్లలు ఇలాంటి విషయాల్లో? ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందులో లోకేష్ గారు కూడా అసలు ఇక్కడ కెమెరాలు ఉంటే చూపించాలి మీరు అని చెప్పి క్వశ్చన్ చేయడం అనేది చాలా, అసలు ఏమని సంబోధించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అది ఆయన ఒక గౌరవనీయ పదవిలో ఉండి ఆయన అసలు అలా మాట్లాడచ్చా? ఎంత అండగా నిలబడాలండి ఆ అమ్మాయిలకైనా. కానీ ఆయన చేసిన పని ఏంటి? ఉన్నాయా కెమెరాలు? ఎక్కడున్నాయి చూపించండి. ఇదా మళ్ళీ మీ మంత్రి శాఖలో ఒక మహిళ ఒక గొప్ప పదవిలో ఉండడం, హోంమంత్రిగా, చాలా అన్యాయం అండి. ఇది నిజంగా చాలా అన్యాయం. ఇదే జగనన్న ప్రభుత్వంలో తీసుకున్నట్లయితే క్షేత్రస్థాయిలో మహిళలకు, చిన్నారులకు, బాలికలకు జగనన్న ప్రభుత్వం అండగా నిలబడింది. దిశా చట్టం ద్వారా ఆ దిశా లక్ష్యాన్ని ఇమ్మీడియట్ గా చేరుకోవడానికి మొబైల్ పోలీసు వ్యవస్థ, మహిళా పోలీసులు, వాలంటీర్లు అందరూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ అసలు ఇలాంటి సంఘటనలు జరగకుండా అడ్డుకునేవారు, జరిగినా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకునేవాళ్లు, బాధితులకి న్యాయం జరిగేది, తప్పు చేసిన వాడికి శిక్ష పడేది. అంత గొప్ప వ్యవస్థని మీరు భ్రష్టు పట్టించారు. అడ్డు అదుపు లేకుండా ఈ రోజున నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఎందుకు ఆగుతారు? ఇలాంటి గొప్ప గొప్ప వ్యవస్థలు ఉన్నప్పుడు వాటిని అలా ఉంచితేనే మంచిదేమోనండి ఏమో నాకు అనిపించింది నిజంగా ఈ రోజున. ఇక తప్పుడు ప్రచారాలు, అభూత కల్పనలు సృష్టించి ఆ నీడలో చంద్రబాబు గారి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తున్నారు. ప్రతి విషయంలోనూ అలాగే చేస్తున్నారు. ఏమనుకుంటున్నారు? ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారా? లేకపోతే చూసినా పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా? ఎవరు అడుగుతారులే అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు అసలు? అసలు ఇదంతా ఎందుకండి? నాదే అసలు ఒక పెద్ద ఉదాహరణ. గుడ్లవల్లేరు ఇవన్నీ పక్కన పెడితే నాదే ఒక పెద్ద ఉదాహరణ. నా కేసు తీసుకుంటే నా గురించే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఎవరి గురించి సంబోధించట్లేదు ఇక్కడ. ఏ రోజునైతే
జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అధికార ప్రతినిధిగా నియమించారు, అనౌన్స్ చేశారు. ఆ రోజు నుంచి మానసికంగా ఎంత కృంగదీయాలో అంతా కృంగదీసే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ పైక్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అమెరికాలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కొన్ని కొన్ని అయితే అఫీషియల్ తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ నుంచే అసభ్యకరమైన మెసేజ్లు. ఆ పేపర్లు కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సార్, ఒకసారి చూడండి. ఆ గ్రూప్ ఏంటండి, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు గ్రూప్. ఆ గ్రూప్ లో చూడండి, నా నెంబర్ ని అఫీషియల్ గా పెట్టేసి ఆ మెసేజ్ చూసారా మీరు? నేను నా నోటితో చదవలేను. ముంజని తగులుకోండి, బ్లడ్ దారలు కట్టాలా, చెవుల్లోంచి వేరేగా అనుకోవద్దు అంట. ఏంటండి అసలు ఆ పదజాలం, ఏంటండి ఆ మాటలు? ఇలాగా మీరు మాట్లాడుకునేది మీ గ్రూపుల్లో, మీ తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో మీరు మాట్లాడుకునేటువంటి భాష ఇలా ఉంటుందా? నాకు తెలీదు ఇప్పటిదాకా. ఇక తర్వాత చూడండి, ఆ రోజు నుంచి నాకు వచ్చేటువంటి మిస్ కాల్స్ అన్నమాట ఇవి, ఇంకెత్తడం మానేసా నేను అసలు. ఎన్ని కాల్స్, ఎన్ని కాల్స్ రోజుకి, తక్కువలో తక్కువలో తక్కువ, తక్కువలో తక్కువ 900 కాల్స్ అండి, అది తక్కువ. ఈ ఐకమత్యం చక్కగా నేరాలు చేసిన వాళ్ళని పట్టుకోవడంలో చూపించుంటే ఒక్క అమ్మాయి కూడా బలయ్యేది కాదు, ఒక్క తల్లికి కూడా కడుపుకోతుండేది కాదు. నిజంగా నాకు అనిపించింది నేను మాట్లాడుతున్నా ఇవాళ. అలాగే చూడండి, అక్కడ మీరు చదవచ్చు టెక్స్ట్ మెసేజ్లు అన్నమాట అవి, నాకు ఫోన్ ఎత్తవే